హాయ్, వెల్కమ్ టు పార్టీ. ఇండియన్ టీమ్ ఆల్మోస్ట్ ఏషియా కప్ నుంచి బయటకు వచ్చింది. రానున్న ఆస్ట్రేలియా సిరీస్, సౌత్ ఆఫ్రికా సిరీస్లు ఎలా ఆడబోతుంది, అలాగే T20 వరల్డ్ కప్ని ఇండియా తీసుకోవాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి ఆట తీర్కను పరచాలి, ఇలాంటి విషయాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాకేష్ గారు, ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్. రాకేష్ గారు చెప్పండి, అసలు ఇండియన్ టీం అనుకోని విధంగానే ఏషియా కప్లో నుంచి బయటకు వచ్చేసింది, దానికి ప్రధాన కారణాలు ముఖ్యంగా వినిపిస్తున్నది ఏంటంటే బౌలర్లలో మంచి వాళ్ళు తీసుకెళ్లలేదు. ఇండియన్ టీంలో చాలా స్టాండర్డ్ ఉన్న బౌలర్స్ ఉన్నారు, ఆ లైనప్కి తగ్గ బౌలర్లు కాదు, ఆ పిచ్కి తగ్గ బౌలర్లు కాదు, ఇలాంటి విషయాలు బాగా ఫోకస్ అవుతున్నాయి. ముందుగా షమీని ఎందుకు ఆడించట్లేదు, షమీని ఎందుకు తీసుకెళ్లలేదు, దీనివల్ల ప్రధానంగా ఒక బౌలర్ వల్లే టీం ఓడిపోయే పరిస్థితి ఉంటుందంటారా? ఫస్ట్ పాకిస్తాన్తో ఆడినప్పుడు మ్యాచ్ గెలిచిన తప్పుడు ఎవరికి క్వశ్చన్స్ రాలే, ఫస్ట్ సూపర్ సిక్స్లో. తర్వాత ఎప్పుడైతే హాంకాంగ్తో మ్యాచ్ గెలిచిందో అప్పటి వరకు కూడా కంఫర్టబుల్గానే ఉండే. ఆ రెండు మ్యాచ్లలో రవీంద్ర జడేజా ఉండే, నెంబర్ 4లో బ్యాటింగ్ చేసిండు, బౌలింగ్లో బాగా చేసిండు, ఒక రన్అట్ కూడా చేసిండు. అప్పటి వరకు మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఏం రాలే. ఫస్ట్ సండే ఇండియా పాకిస్తాన్, సెకండ్ సండే సూపర్ 4లో ఇండియా పాకిస్తాన్, రేపు జరిగే సండే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఆడుతుంది అన్నట్టు అనుకున్నాం. ఎప్పుడైతే రవీంద్ర జడేజా టీంలో నుండి ఇంజురీతో బయటకు వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్స్ని మనం టీంలోకి తీసుకోవడం, స్పెషలీ దినేష్ కార్తిక్ని ఒక స్పెషలిస్ట్ ఫినిషర్ రోల్లో తీసుకున్నారు. ఫస్ట్ గేమ్లో మ్యాచ్ ఆడాడు, ఆ తర్వాత ఆడలేదు, నిన్న మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్తో తప్పించి ఆ రెండు గేమ్స్లో కలిపి ఆయన ఫేస్ చేసిన ఒకటే ఒక బాల్. స్పెషలిస్ట్ ప్లేయర్ రిషబ్ పంత్ అనుకున్నంత బ్యాటింగ్ చేయలేదు. హార్దిక్ పాండ్యా ఫస్ట్ గేమ్ తర్వాత పర్ఫార్మెన్స్ లేదు, బౌలింగ్లో డౌన్ అయిపోయింది. ఇంకా ఇనీషియల్గా ఫస్ట్ 3 మ్యాచెస్, నిన్నటి మ్యాచ్ వరకు కూడా కేఎల్ రాహుల్ రన్స్ స్కోర్ చేయలేదు. విరాట్ కోహ్లీ ఒక్కడే కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేశారు. సో ఇవన్నీ కాంబినేషన్గా యాజ్ ఎ టీమ్ డెఫినెట్గా స్టేబుల్గా లేదు. మీరు T20లో ఆడేటప్పుడు మీకు ఖచ్చితంగా 6th బౌలింగ్ ఆప్షన్ ఉండాలి. మీరు 5th బౌలర్గా హార్దిక్ పాండ్యాని ఎప్పుడైతే ఇంక్లూడ్ చేసినారో, ఒక మ్యాచ్ మనకు మంచి 3 వికెట్స్ తీయడంతోనే హైప్ చేసేసాం, లైక్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్, ఇంకా మొత్తం తన చేతులు ఉంటాయి. డెఫినెట్గా ఈజ్ ఏ వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్, దిస్ నో క్వశ్చన్ అబౌట్ దాట్. బట్ ఎంత ఫిట్నెస్తో ఉంటున్నాడు, మనం ఎంతవరకు తనని 5th బౌలింగ్ ఆప్షన్గా యూస్ చేసుకోవచ్చు. హార్దిక్ పాండ్యాని 6th బౌలింగ్ ఆప్షన్గా 100% కరెక్ట్. కొన్నిసార్లు తను 4 ఓవర్స్ వేయచ్చు, కొన్నిసార్లు 2 వేయచ్చు, కొన్నిసార్లు అసలు బౌలింగే చేయకపోవచ్చు. సో మనకు అది మైనస్ పాయింట్ అయింది. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా ఇంజర్డ్ ఉన్నాడు, బుమ్రా టీంలో ఉండి భువనేశ్వర్ ఉండి అండ్ దెన్ ఇద్దరు స్పిన్నర్స్ ఉంటే మీకు ఇద్దరు పేస్ బౌలర్స్ 8 ఓవర్స్ని కవర్ చేసి ఆపోజిట్ టీం మీద ప్రెషర్ పెడతారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ రాకపోతుండే. హర్షదీప్ కూడా ఇనిషియల్గా బాగా చేయలేదు, బట్ లేటర్ ప్రతి గేమ్లో డెత్ ఓవర్స్లో, మీరు శ్రీలంకతో తీసుకోండి, పాకిస్తాన్తో తీసుకోండి, ఆల్మోస్ట్ హీ డిఫెండెడ్ 7 రన్స్. చూస్తూ ఉంటే అక్షర్ పటేల్ని రవీంద్ర జడే ప్లేస్లో ఆడిస్తారు ఖచ్చితంగా, ఒక ఆల్రౌండర్ వస్తాడు, 5th బౌలింగ్ ఆప్షన్ వస్తుంది. తనకు కావాలంటే కేఎల్ రాహుల్ ఫామ్లో లేడు, కొంతవరకు రన్స్ పొంచలేదు, తన కూడా ఓపెనింగ్ ఆడిచ్చు, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్లో కూడా ఉపయోగపడేది. కానీ అక్షర్ పటేల్ని లాస్ట్ మ్యాచ్ వరకు ఉంచారు, కానీ అప్పటికే టీం మొత్తం చేసే అక్షర్ పటేల్ని టీంలో ఇంక్లూడ్ చేసినప్పటికీ అదే రోజు పాకిస్తాన్తో మ్యాచ్ ఉండే అండ్ అదే రోజు తన టీంలో ఇంక్లూడ్ అయ్యాడు. సో మేబీ టీమ్ మేనేజ్మెంట్ అదే రోజు టీంలో ఇంక్లూడ్ అవ్వడంతో తనని ఆడించితే 100% రిజల్ట్ వస్తుందా లేదా తెలియదు కాబట్టి శ్రీలంకతో మ్యాచ్లో ఇన్ఫ్యాక్ట్ సారీ అండ్ దెన్ అశ్విన్ ఆడిపించారు. ఎప్పుడైతే అశ్విన్ ఎందుకు ఆడిపించారు, ఆపోజిట్ టీంలో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఆఫ్ స్పిన్నర్ కొంచెం హ్యాండిల్ చేస్తారని చెప్పి ఆడిచ్చారు, బట్ రిజల్ట్ పాజిటివ్గా రాలేదు. అశ్విన్కి శ్రీలంక బెటర్ రికార్డ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మళ్ళీ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏషియా కప్లో ఏమైందంటే దురదృష్టం కొద్ది ఇండియా ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ టాస్ లూజ్ అయింది. ఈవెన్ నిన్నటి మ్యాచ్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 200 రన్స్ స్కోర్ చేసింది కాబట్టి గెలవగలిగింది. ఎప్పుడైతే 200 రన్ మార్క్ వస్తుందో అది సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఆపోజిట్ టీం మీద. సో దానివల్ల ఓడిపోయింది. మీరు పాకిస్తాన్తో మ్యాచ్లో కానీ శ్రీలంకతో మ్యాచ్లో కానీ 170-160 టార్గెట్, అందులోనే యుఏఈలో స్పెషల్లీ దుబాయ్ వికెట్ మీద ఇట్స్ ఆల్వేస్ చేజబుల్. అక్కడ రికార్డ్ కూడా ఎట్లుందంటే 90% సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమే విన్ అవుతుంది. సో అన్ని రకాలుగా కొంచెం డిసడ్వాంటేజ్ అయింది, బట్ స్టిల్ ఇండియా గెలవాలి. వై? బికాజ్ 1 టీమ్ ఇన్ ద వరల్డ్ ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో. మీరు 1 ఉన్నప్పుడు మేము టాస్ ఫేవర్ కాలేదు, డ్యూ ఫ్యాక్టర్ ఉంది, ఇవన్నీ రీజన్స్ చెప్పొద్దు. ఇఫ్ యూఆర్ సేయింగ్ ద రీజన్స్ దెన్ యూఆర్ నాట్ 1 టీమ్. కానీ అందరూ అనేది ఏంటంటే భువనేశ్వర్ కుమార్ 19th ఓవర్ బౌల్ చేశాడు, హర్షదీప్ క్యాచ్ వదిలేసినా సరే కాదు, కానీ భువనేశ్వర్ 19th ఓవర్లో లాట్ ఆఫ్ రన్స్ ఇచ్చాడు. అదే శ్రీలంకలో అక్కడ జరిగింది. యాజ్ ఎ కెప్టెన్గా రోహిత్ శర్మ ఒక మ్యాచ్లో ఇచ్చినప్పుడు తను లాస్ట్ ఓవర్ కూడా యాకర్ బౌల్ చేయగలడు, తను నమ్మకోకుండా హర్షదీప్కి లాస్ట్ ఓవర్ ఇచ్చి కొన్ని కన్సిడర్స్ చేస్తే హర్షదీప్కి ప్లస్ అయిద్దేమో జూనియర్ బౌల్. అక్కడ మనం రోహిత్ శర్మని కూడా తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే భువనేశ్వర్ అండ్ హర్షదీప్ ఇద్దరు మధ్యలో చూస్తే భువనేశ్వర్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది.
సో ఆ పెనల్టిమేట్ ఓవర్ 19th ఓవర్లో తక్కువ రన్స్ ఇచ్చి ఒక హై టార్గెట్ లాస్ట్ ఓవర్లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 15, 12, 17, 18 అట్లా ఉంటే ఇంకా హర్షదీప్కి బెటర్ అవుతుంది. బికాజ్ హర్షదీప్ని మనం ఐపీఎల్లో చూసినాం, డెత్ ఓవర్స్లో పర్ఫెక్ట్గా యార్కర్స్ వేస్తాడు. శ్రీలంక పాకిస్తాన్ మీద కూడా ఆల్మోస్ట్ డిఫెండ్ చేసిండు ఆ 7 రన్స్ని. సో ఆ ఉద్దేశంతోనే 2 మ్యాచ్లలో రోహిత్ శర్మ భువనేశ్వర్తో వెళ్ళిండు, బట్ వర్కౌట్ కాలేదు. భువనేశ్వర్ ఆ పాకిస్తాన్తో మ్యాచ్లో వర్కౌట్ అవ్వలేదు, అలీ సిక్సెస్ కొట్టడం చూసినాం. అండ్ శ్రీలంకతో మ్యాచ్లో ఇట్ వాస్ వెరీ క్లియర్ తను అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బౌలింగ్ వేస్తున్నాడని బ్యాట్స్మెన్కి అర్థమైపోయింది. సో రెడీగా ఉన్నారు కొట్టడానికి. సో అక్కడ స్ట్రాటజీ మిస్ అయింది. దాన్ని ఇఫ్ యూ సే రోహిత్ శర్మ వల్లనే క్యాప్టెన్సీ వల్ల ఓడిపోయిందంటే ఐ వాంట్ అగ్రీ. మ్యాచ్ ఒకలాగా చూసే వాళ్ళకి భువనేశ్వర్ కాకుండా హర్షదీప్ 19th ఓవర్ వేస్తుంటే ఇతను ఆల్రెడీ 19th ఓవర్లో చాలా కట్టింది, 20th ఓవర్ చాలా కట్టింది. అదొకటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోయింది. ఎక్కువ సార్లు రోహిత్ శర్మ ఎందుకు భువనేశ్వర్ని ఆడిచ్చాడు, ఒకవేళ కెప్టెన్సీ పరంగా తీసుకోవడంలో మిస్ అయ్యాడా. పాకిస్తాన్ అవన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనం మ్యాచ్ గెలిచినప్పుడు మనం అన్ని పాజిటివ్సే మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే మ్యాచ్ ఓడిపోతుందో ప్లేయర్స్ మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది, కెప్టెన్ మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఎందుకు వికెట్లు తీయలేదు, సో అన్నీ నెగిటివ్స్ వస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇట్స్ అ టీమ్ గేమ్. ఒక టీం విన్ అవుతుంది, ఒక టీం లూ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు పాకిస్తాన్ టీంలో చూడండి, వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది. 5 ప్రాపర్ బౌలర్స్ ఉన్నారు, అండ్ దెన్ ప్రాపర్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఉంది. ఎక్సెప్ట్ బాబర్ ఆజం, ప్రతి ఒక్కరు ఆడిండ్రు ఒక్కొక్క మ్యాచ్. కానీ బాబర్ ఆజం ఫామ్ లో లేకపోయినా సరే టీమ్ రిజ్వాన్ ఓపెనింగ్ లో ఒక ఎండ్ కాపాడుతూ వచ్చాడు ప్రతి మ్యాచ్ లో. అక్కడ తన వల్లే టీమ్ చాలా ముందుకెళ్ళింది. అలాగే స్పిన్నర్ అబ్సల్యూట్ గా ఇప్పుడు రిజ్వాన్ చాలా ఇన్నింగ్స్ ని కన్సాలిడేట్ చేసిండు. మీరు తను బ్యాటింగ్ చేసినప్పుడు చూస్తే అసలు రన్స్ వస్తున్నాయా లేవా, రన్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి అన్నట్టు బ్యాటింగ్ చేస్తాడు. ఇనిషియల్ గా స్లోగా 1-2, 1-2, 1-2 తీస్తాడు, ఛాన్స్ ఉన్న దగ్గర బౌండరీస్ కొడతాడు, స్లోగా యాక్సిలరేట్ చేస్తాడు. బై ద టైమ్ హీ యాక్సిలరేట్స్ 12-13 ఓవర్స్ అయితే దెన్ ఆసిఫ్ అలీ, ఇఫ్తికార్ వీళ్ళంతా వచ్చేసి ఎక్కువ స్ట్రైక్ రేట్తో రన్ స్కోర్ చేసారు. కాబట్టి పాకిస్తాన్కి అది కంఫర్టబుల్ అయింది. ఇంకా చూసుకుంటే అండ్ ఇంకోటి పాకిస్తాన్ ఎట్లాంటి టీం అంటే ఇట్స్ అన్ అన్ప్రెడిక్టబుల్ టీమ్. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో ఆ 129 అంటే 130 రన్స్ని చేజ్ చేయడం, లాస్ట్ ఓవర్లో ఆ 2 సిక్సెస్ నజీమ్ కొట్టకుంటే పాకిస్తాన్ కూడా గాన్, ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుండే. నిన్నటి మ్యాచ్లో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, రేపటి మ్యాచ్లో శ్రీలంక గెలిస్తే ఫైనల్కి ఇండియా వస్తుండే. సో ఈక్వేషన్స్ అట్లా చేంజ్ అయిపోతాయి. పిచ్చెస్ గురించి అడిగేకంటే ముందు మన చాహల్ ఒకప్పుడు 2020 వరకు తను ఆడిచ్చిపోతేనే ఓడిపోయింది, ఇండియా ఇంటికి వచ్చింది అన్నారు. కానీ చాహల్ టీంలో ఉన్నాడు, ఫస్ట్ 2 మ్యాచ్లో వికెట్లు కూడా తీలేకపోయాడు. పాకిస్తాన్ మీద మ్యాచ్లో కానీ అంత ప్రభావం చూపలేకూడదు. ఒక ప్రధాన స్పిన్నర్ టీంలో ఉండి పిచ్చెస్ని అంటారా, ఏంటి అక్కడ ప్రాబ్లం అసలు యూజ్ చేసే విధానమా? సో పిచ్చెస్ని అన్నగలిగితే ఇప్పుడు మనం పిచ్చెస్ని అన్నాం అనుకోండి, ఒక గేమ్లో అంటే మేబీ పాకిస్తాన్ తీసిన 7 వికెట్స్ ఒక గేమ్లో ఇద్దరు స్పిన్నర్స్ కలిసి తీసుకుని కూడా హాంకాంగ్ టీం మీద. బట్ వేరే మ్యాచ్లలో చూస్తే స్పిన్నర్స్ పెద్దగా ప్రభావితం చూపించలేదు, మోస్ట్లీ ఫాస్ట్ బౌలర్సే ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉన్నారు. ఈవెన్ రషీద్ ఖాన్, ముజీబుర్ కూడా ఒక మ్యాచ్లో, అది కూడా హాంకాంగ్ మీదనే. అదర్వైజ్ వేరే వాళ్ళు శ్రీలంకతో ఆడినప్పుడు పెద్దగా ఎఫెక్టివ్గా కనిపించలేదు స్పిన్నర్స్. సో ఈ పిచ్చెస్ ఎట్లా ఉన్నాయంటే ఇట్స్ ఆల్ పేస్ వికెట్స్ ఫాస్ట్ బౌలర్స్కి. మీరు నసీమ్ వికెట్స్ తీసిండు, హరీష్ రావు వికెట్స్ తీసిండు, భువనేశ్వర్ నిన్న 5 వికెట్స్ తీసిండు, అవేష్ ఖాన్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు 2 వికెట్స్ తీసిండు, అండ్ దెన్ హార్దిక్ 3 వికెట్స్ తీసిండు ఫస్ట్ గేమ్లో, అండ్ దెన్ శ్రీలంకలో కూడా ఫాస్ట్ బౌలర్సే వికెట్స్ తీసిరు. ఓపెనింగ్ పేరు రాకపోతే ఏ టీమ్ కాడ చాలా కష్టం. అలాగే శ్రీలంక పరిస్థితి చూస్తే స్టార్టింగ్ బంగ్లాదేశ్ లాంటి టీం మీద కూడా చాలా ఘోరంగా ఓడిపోయి ఒక్కసారిగా పుంజుకుని ఇండియన్ కూడా ఓడించే పరిస్థితి. ఇవాళ మ్యాచ్ ఎలా ఉంటుందో అనేది చెప్పలేం, కానీ ఫైనల్ మ్యాచ్లో మళ్ళీ పాకిస్తాన్ శ్రీలంక ఉంటుంది. ఆ మ్యాచ్లో కూడా శ్రీలంక అయితే గట్టి పోటీ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళకున్న లైన్అప్ కానీ వాళ్ళకున్న లెఫ్ట్ హ్యాండ్ ఫేస్ అటాక్ అలా ఉంది. దాన్ని బట్టి చూస్తూ ఉంటే మనం పుంజుకోలేకపోయామా, ఒక్కసారి పాకిస్తాన్ మీద 1 రన్ తేడాతో ఓడిపోయాం, తర్వాత శ్రీలంక మీద కూడా అదే పరిస్థితి కొనసాగింది.